Very good evening. Welcome to the debate. Chandrababu Naidu Chala Vishalni Ante Rajikyalaku Sambandhinchi Gani Lekapothe Ayanni Jail Lo Pettinappudu Gani Arrest Chesina Sandarbhamlo Gani Endukante Arrest Chesina Tarvata Ayana Ventane Jail Ki Vellaru రాజమండ్రి జైలుకి వెళ్ళిపోయారు. రాజమండ్రి జైలుకి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు లేదా ఒకరిద్దరు కీలక వ్యక్తులు మాత్రమే ఆయన్ని జైలు గదిలో కలిసేవాళ్ళు. అపాయింట్మెంట్తో ములాఖత్తులో కలిసి వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆయన వాళ్ళకి ఏం చెప్పేవారో లేదో మనకు తెలియదు, ఎన్ని విషయాలు చెప్పేవారో లేదో మనకు తెలియదు. అలాగే వాళ్ళు కూడా బయటకు వచ్చి అన్ని విషయాలు చెప్పి ఉండకపోవచ్చు, ఎందుకంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కాబట్టి చెప్పి ఉండకపోవచ్చు. అందువల్ల అప్పటి నుంచి చాలామందికి చాలా రకాల టెన్షన్స్ ఉన్నాయి, చాలా రకాల ఉత్కంఠ ఉంది, ఉత్సుకత ఉంది. అసలు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో ఎలా ఉన్నారు? వాస్తవానికి ఆయన చాలా మెంటల్ బ్యాలెన్స్, మన వ్యక్తిగతంగా బాగా మెంటల్ బ్యాలెన్స్ ఉన్న వ్యక్తి, చిత్తప్రజ్ఞత ఉన్న వ్యక్తి. ఎలాంటి క్రైసిస్లోనూ తన మానసికమైన స్థైర్యాన్ని కోల్పోకుండా స్థిరంగా ఆలోచించగలిగిన వ్యక్తి. అందుకే ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆయన సమర్థవంతంగా వాటిని ఎదుర్కొంటూ వచ్చారు. అట్ ది సేమ్ టైం సంక్షోభాల్లోనే అవకాశాలను ఎత్తుకుంటూ వచ్చిన నాయకుడు. అయితే ఈ పర్టికులర్ జంక్చర్లో ఆయన మనసుని ఆవిష్కరించారా? బావమరిది బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్స్టాపబుల్ షోలో అనేది ఇప్పుడు ఒక కొత్త ఉత్కంఠ. మామూలుగా అయితే టీవీ రియాలిటీ షోస్కు సంబంధించి పెద్దగా చర్చ అవసరంలా. ఒక టీవీ లేదా ఒక ఎంటర్టైన్మెంట్ ఏదన్నా వాళ్ళు ఒక ఏదన్నా ప్రోగ్రామ్ చేసుకుంటే దాని గురించి మీడియా కానీ లేకపోతే ఇతరులు కానీ చర్చించాల్సిన అవసరం లేదు. అది మామూలుగా కూడా చర్చించం, అది ప్రజలు చర్చించుకుంటారు, నచ్చితే నచ్చకపోతే చూడరు. కానీ ఇక్కడ అది కాదు పరిస్థితి. ఆ షోకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ షోలో పాల్గొన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మళ్ళీ అదే షోలో పాల్గొన్నారు. ఈ మధ్యలో ఎన్నో ఉత్కంఠభరిత పరిణామాలు, ఎంతో పోరాటం, ఒక రకంగా చెప్పాలంటే చావు బతుకుల పోరాటం లాగానే చేశారు. ఈ చావు బతుకుల పోరాటంలో ఆయన ఎదుర్కొన్న నిజంగా కూడా గడిచిన సెప్టెంబర్ను తర్వాత ఈ మధ్యకాలం అంతా కూడా ఆయనకు ఒక క్షణమొక యుగంలా గడిచింది. ఏది మొన్న ఎలక్షన్స్ ఫలితాలు వచ్చేంత వరకు క్షణమొక యుగంలా, క్షణమొక యుగంలా కాదు క్షణమొక పోరాటంలా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక కేసు లేని కేసు, ఒక కేసు లేని కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి అందులోనే జైలుకు పంపించి, సరే పంపించండి కోర్టులు పంపించాయంటారు. మరి కోర్టులు ఏ ఆధారాలతో పంపారు ఏంటి అవి మనం చెప్పలేము, మనకు తెలియదు. కానీ కేసు లేని కేసులో ఆయన ఇరికించి దాంట్లోంచి జైలుకు పంపి 53 రోజుల పాటు జైల్లో ఉంచితే, ఎలక్షన్ల ముందు ఆయన జైల్లో పెడితే ఏమీ కాదనుకుంటే ఆయన జైల్లోనే వ్యూహరచన చేశాడా, జైల్లోనే ఇంకేమన్నా చేశాడా మనకు తెలియదు. బయటకు వచ్చినాక ప్రజలు ఆయనకి జై కొట్టారు, ఆయన ఇంకొంతమందిని కలుపుకున్నాడు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ కలుపుకోవడంలో వ్యూహం ఏంటి? అప్పటిదాకా కలుస్తారని అనుకుంటున్నారు అందరూ, కన్ఫర్మేషన్ లేదు. కానీ జైల్లో ఉన్నప్పుడు కలవడానికి అయినా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఇప్పుడు ప్రకటిస్తున్న మా పొత్తు కుదిరిందన్నాడు. అంటే జైల్లోనే వీళ్ళిద్దరు జై కొట్టుకున్నారా అనేది ఒక కాన్సెప్ట్. తర్వాత చంద్రబాబు నాయుడిని జైల్లోనే అంతమొందించడానికి కుట్ర జరిగింది అని కొంత చర్చ జరిగింది అప్పట్లో. దానికి కొన్ని లాజిక్స్, కొన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లాగా చెప్పారు, ప్రూఫ్స్ లేకపోవచ్చు నాకు తెలియదు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లాగా ఏదో ట్యాంకులో ఏదో కలపాలని చూశారని, లేకపోతే ఆయనకి కొంత ఆహారం మంచిగా అందకుండా చేయాలని, లేకపోతే ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని కూడా వాళ్ళు చెక్ చేసి ఏదో చేయాలి, సంథింగ్ ఏవో అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. తర్వాత
ఆయనకి మినిమం వసతులు కూడా లేకుండా చేశారు జైల్లో. ఆ వయసుకు తగ్గ గౌరవం ఇవ్వలేదు, ఆయన హోదాకు తగ్గ మినిమం కటసి కూడా చూపించలేదు అనేది ఒకటి చెక్క కుర్చి వేశారని. తర్వాత ఆయన పడుతున్న ఆవేదన మరి ఏమనుకున్నారో, వీళ్ళు తల గోడకేసి బాదుకుంటాడు అనుకున్నారేమో, కానీ అది చూడడానికి కూడా కెమెరాలు సీసీ కెమెరాలు పెట్టి ఇక్కడి నుంచి తాడేపల్లి నుంచి కొంత మానిటర్ చేయడానికి చూసి ఒక రకమైన రాక్షస ఆనందం పొందాలని ఏర్పాటు చేసుకున్నారని కూడా చెప్పేవాళ్ళు. ఇందులో పెద్ద సీక్రెట్ ఏముంది, అందులో పనిచేసే వాళ్ళే కొంత బయటికి లీక్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు అంత తల గోడ కొట్టుకుని ఏడ్చి వాళ్ళ విలపించే రకం కాదు, అలాగని శాడిస్టు సైకో కూడా కాదు, చెప్పే కదా ఆ స్థితప్రజ్ఞత ఉంది ఆయనకి. సో అది ఒకటి. అయితే దాని మీద ఆయన ఎప్పుడు నోరు మెదపల, ఏదో ఒక్క మాట అలా అనేవాడు, చివరికి నన్ను జైల్లోనే మట్టు పెట్టాలని కూడా ఈ దుర్మార్గులు చూశారు అని. అంతకుమించి ఇంకొక మాట కూడా ముందుకెళ్ళలేదు. కానీ ఈ బావమరిది బాలకృష్ణ నిర్వహించిన ఈ అన్స్టాపబుల్ షోలో ఇంకేదో చెప్పినట్టుగా మనకి ఆ ప్రోమో చూస్తే కొద్దిగా అనిపిస్తుంది. అనిపించడమే కాదు, ఆయన ఇంకొక మాట ముందుకెళ్ళి ఎవ్వడిని వదిలేదులే అని కూడా అన్నాడు. ఎవరిని వదిలేదులే అంటే జైల్లో ఏం జరిగిందో ఆయనకి ఒక క్లారిటీ ఉంది. ఎలా ఉంది ఏంటి అనేది ఆయన స్థాయిలో ఆయనకు ఉంటుంది, మనకు ఉండదు. సో ఇది రెండవది. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఒక దశా దిశను నిర్ణయించే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం జైల్లో జరిగింది అని చెప్పారు. అంటే బహుశా అది ఇంకా ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవ్వలేదు కాబట్టి నేను అనుకుంటున్నాను, బహుశా అది జనసేన బీజేపీతో పొత్తే అనుకుంటున్నాను నేనైతే. ఆ పొత్తు కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి ఆయన అక్కడికి పరామర్శించడానికి వెళ్ళారు జైలుకి అపాయింట్మెంట్లో ములాఖతులో. ఆ బయటకు రాగానే ఆయన పొత్తు ప్రకటించాడు కాబట్టి బహుశా అదే రాష్ట్ర గతిని దశా దిశని మార్చే నిర్ణయము అని అన్నారేమో చంద్రబాబు నాయుడు ఆ ప్రోమోలో అని నేను అనుకుంటున్నాను. మరి ప్రోగ్రాంలో అది తర్వాత విషయం. సో ఈ మొత్తంతో పాటు బాలకృష్ణ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు చంద్రబాబు నాయుడిని. ఈ సృష్టిలో సూర్యచంద్రులు ఉన్నంత కాలం చంద్రబాబు కళ్యాణ్ బాబు ఉంటారట, కలిసి ఉంటారట నిజమేనా అని. ఇదేంటిది నాకు అర్థం కాలేదు. ఇది రెండు రాజకీయ పార్టీలు. ఇప్పటివరకు భారత రాజకీయ చరిత్రలో ఏ రెండు రాజకీయ పార్టీలు శాశ్వతంగా కలిసి ఉన్న దాఖలాలు అయితే లేవు, అలాగని శాశ్వతంగా విడిపోయిన దాఖలాలు కూడా లేవు, కలుస్తూ ఉంటారు విడిపోతూ ఉంటారు. మరి ఇక్కడ సూర్యచంద్రులతో పోల్చి బాలకృష్ణ అన్నారు అంటే ఏంటి, దాంట్లో దాని అంతరంగం ఏంటి? మొన్న తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పరోక్షంగా కూటమి పార్టీలు అన్నీ కలిసి పనిచేయాల్సిందే, క్షేత్రస్థాయిలో ఒకరికొకరు సహకరించుకోవాల్సిందే, ఈ కూటమి ఇంకా ఇలాగే కొనసాగుతుందని పరోక్షంగా 29 ఎన్నికలకు కూడా కూటమి ఇలాగే ఉంటుందనే సిగ్నల్స్ ఇచ్చారు. నోట్ దిస్ పాయింట్. బాలకృష్ణ మరి ఆ దృష్టితో అన్నారా లేకపోతే ఇంకేమన్నా? ఎందుకంటే ఆయన కూడా ఎమ్మెల్యే, మూడోసారి ఎమ్మెల్యే, మామూలు ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆయనకి ఏమన్నా సిగ్నల్స్ ఉండి ప్రజల్లోకి ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన కొన్ని కీలకమైన సిగ్నల్స్ని ప్రజల్లోకి వదలాలనుకున్నారా అనేది ఇక్కడ కీలకమైన పాయింట్. సో ఈ అంశాలు అన్నీ చూస్తే ఏదో ఒక రాజకీయపరమైన పరిణామానికి సంబంధించి ఇక్కడ బీజం పడింది అని అనిపించక